సినిమాలో అయినా పొలిటిక్స్ లో అయినా ఆయన రూటే సెపరేట్ తనకు తానే లెజెండ్ అని చెప్పుకునే మాటకారి కానీ పొలిటికల్ సినిమాలో మాత్రం ఆయన ఆటలు మాటలు సాగలేదు కట్ చేస్తే తనకంటే జూనియర్లకు పదవులు దక్కాయి ఆయనకు మాత్రం జస్ట్ పార్టీ కండువ మిగిలిందంటే వైసీపీలో సినిమా వాళ్ళకు వరుసగా పదవులు దక్కుతున్నాయి మంత్రి రోజా నుంచి మొదలు పెడితే పోసాని కృష్ణమురళి వరకు అందర్నీ పదవులు వరించాయి రోజా మొదటి నుంచి పార్టీలోనే ఉండడంతో ఆమె ఎమ్మెల్యే ఆ తర్వాత మంత్రి అయ్యారు ఇక ఆలి గత ఎన్నికల్లో వైసీపీకి సపోర్ట్ చేయడంతో 3.5 ఏళ్ల తర్వాత పదవి దక్కింది పోసాని కృష్ణమురళి కూడా చానాళ్ళుగా వైసీపీలోనే ఉండడంతో ఎట్టకేలకు ఓ పదవి దక్కించుకున్నారు అయితే రోజా ఆలి పోసానికి న్యాయం చేసిన సీఎం జగన్ ఓ కీలక వ్యక్తి విషయంలో మాత్రం అన్యాయం చేశారన్న టాక్ వినిపిస్తోంది ఆయనే మంచు మోహన్ బాబు టాలీవుడ్ లో రోజా ఆలి పోసాని కంటే మోహన్ బాబు సీనియర్ ముగ్గురితో పోలిస్తే బలమున్న వ్యక్తి అన్నిటికంటే ముఖ్యంగా వైఎస్ జగన్ కు బంధువు 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరిన ఆయన పార్టీ కోసం ప్రచారం చేశారు చంద్రబాబు పవన్ ఇలా అందర్నీ ఘాటుగా విమర్శించారు అలాగే మంగళగిరి భీమవరం వంటి నియోజకవర్గాలలో ప్రచారం కూడా చేశారు కానీ పదవుల విషయానికి వచ్చేసరికి మోహన్ బాబు ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది వైసీపీ బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన మోహన్ బాబుకు మాత్రం పదవి రాలేదు కనీసం పదవుల విషయంలో ఆయన పేరు కూడా రాలేదన్న ప్రచారం కూడా ఉంది ఇటీవల నటుడు ఆలీని ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించిన సీఎం జగన్ పోసాని కృష్ణమురళికి ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు అయితే ఈ ఇద్దరికంటే మోహన్ బాబు ఏమైనా తీసిపోయారా అని మంచు ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు గతంలో రాజ్యసభ ఎంపీ వంటి పదవులు దక్కించుకున్న ఆయనకు వైసీపీలో కనీస గుర్తింపు కూడా ఇవ్వలేదని వాపోతున్నారు ఈ ఏడాది భర్తీ అయిన రాజ్యసభ స్థానాల్లో ఒకటి మోహన్ బాబుకు వస్తుందన్న ప్రచారం జోరుగా సాగింది కూడా కానీ అది రూమర్ గానే మిగిలిపోయింది తాజాగా ఆలి పోసానికి పదవి ఇవ్వడంతో మోహన్ బాబు పేరు తెరపైకి వచ్చింది అయితే ఎన్నికల సమయంలో వైసీపీలో యాక్టివ్ గా ఉన్న ఆయన ఆ తర్వాత కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు తిరుపతిలో ఓ కేసు విచారణకు వెళ్లిన సమయంలో తాను బీజేపీ మనిషినని చెప్పుకున్నారు ఆ తరువాత కొన్నాళ్లకు టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన ఇంటికి వెళ్లి మరీ కలిశారు దాదాపు గంట పాటు బాబుతో చర్చించారు ఈ నేపథ్యంలో ఆయన టీడీపీలో చేరడం ఖాయమైందన్న ప్రచారం జరిగింది కానీ అటు మోహన్ బాబు కానీ ఇటు చంద్రబాబు కానీ ఈ విషయంపై ఏమీ తేల్చలేదు తాను బీజేపీ మనిషినని చెప్పడం చంద్రబాబును కలవడంతోనే మోహన్ బాబు ఇక పార్టీలో లేరని జగన్ భావించారా లేక ఆయన అవసరం లేదనుకున్నారా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి ఏదేమైనా వైసీపీలోకి వెళ్లిన మంచుని ముంచేశారన్న టాక్ మాత్రం పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోంది